సార్ చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ నా సినిమాతో బ్యానర్ స్టార్ట్ అవడం. నేను సినిమా చేసినా చేయకపోయినా వాళ్ళు బ్యానర్ స్టార్ట్ చేస్తారు, సినిమా చేస్తారు. వాళ్ళకి సినిమా అంటే అంత ప్యాషన్. ఇది ఇప్పటిది కాదండి, అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నాకు గోపి గారు రామ్ గారితో పరిచయం. వాళ్ళు నమో వెంకటేశ్వర తీయకముందు, నేను షాక్ తీయకముందు అప్పటి నుంచి పరిచయం. సో ఎప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళం. వాళ్ళ సినిమాలు హిట్ అయినప్పుడు నేను కంగ్రాచులేషన్ చెప్పడం, నా సినిమాలకు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. గబ్బర్ సింగ్ టీజర్ రిలీజ్ అయ్యాక ఫస్ట్ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది రామ్ గారు టీజర్కి. అప్పటి నుంచి మాకు అండ్ స్వతహాగా వాళ్ళు అమెరికా నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ బిజినెస్లో ఉన్నా సరే నాట్ నాట్ మాస్ టేస్ట్ అండి ఇద్దరిదే, మామూలు టేస్ట్ కాదు. సో జర్రా జర్రా సాంగ్కి వాళ్ళే ఇద్దరు పెద్ద ఫ్యాన్స్ నాకంటే కూడా. సో బేసిక్గా సినిమా లవర్స్ అండి, సినిమా లవర్స్తో పనిచేయడం ఎప్పటికీ హ్యాపీగా ఉంటుంది. సో నాతో బ్యానర్ స్టార్ట్ అవడం అనేది నిజంగా హ్యాపీ మూమెంట్. అదే ఇంకా టీవీ నేను క్వశ్చన్ రాలేదు అంట అనుకుంటున్నా సార్. ఇప్పుడు ఒక విషయం ఒకటి ఏంటంటే కోర్టులో ఏదో మా చాలామంది కేసు పెట్టారు అది అన్నారు. సో చట్టం పరిధిలో ఉన్న విషయాల గురించి మనం మాట్లాడకూడదు, ఓకే? ఇది చాలా సోఫిస్టికేటెడ్ ప్రొఫెషనల్ ఆన్సర్ మీకు. ఇంకా మీరు అడిగారు కాబట్టి మీకు నాకున్న పరిచయానికి డెఫినెట్గా మన మీడియా వాళ్ళ సినిమా సపోర్ట్ ఎప్పుడు మాకు ఉంటుంది కాబట్టి కరెక్ట్గా చెప్పాలంటే ప్రతి బోయ సంఘం వాళ్ళు ప్రతి వాల్మీకి అభిమాని ఈ సినిమా చూసి గర్వపడతాడు టైటిల్ పెట్టినందుకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.